విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్న నటుడు బ్రహ్మాజీ. సింధూరంతో హీరోగా పరిచయమైన బ్రహ్మాజీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్లలో పదుల సంఖ్యలో సినిమాలు నటించి ఆకట్టుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ నటుల్లో ఈయన ఒకరు. తాజాగా ఈయన కొడుకు సంజయ్ ఓ ఇంటివాడయ్యాడు. భోపాల్కు చెందిన ప్రమోద్ శర్మ మరియు పూనంల కుమార్తె అనుకృతి దీక్షిత్ ను సంజయ్ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం వేడుక కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. గోవాలోని ప్లానెట్ హాలీవుడ్ లో ఈ వివాహ వేడుక జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు ఇండస్ట్రీ నుంచి వరుణ్ తేజ్ మరియు సాయిధరమ్ తేజ్ లు మాత్రమే సంజయ్ స్నేహితులుగా హాజరయ్యారు. త్వరలో హైదరాబాద్ లో గ్రాండ్ గా వివాహ రిసెప్షన్ వేడుక నిర్వహించబోతున్నారు. దానికి సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానించబోతున్నారని తెలుస్తుంది. ఇక బ్రహ్మాజీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, అతను ఆల్రెడీ పెళ్ళై ఓ కుమారుడున్న మహిళను వివాహం చేసుకున్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చెన్నైలో ఉన్నప్పుడు శాశ్వతి అనే అమ్మాయితో బ్రహ్మాజీకి పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమెకు పెళ్ళై ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె మొదటి భర్తతో విడాకులు తీసుకొని ఉంటుంది. ఆ సమయంలో మాత్రం ఆమెతో కొన్నాళ్ల పాటు జర్నీ చేశాడు. ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యారు. అలా ఆమెని పెళ్లి చేసుకున్నాడు బ్రహ్మాజీ. అయితే అదేమీ గొప్ప విషయం కాదు. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడం అనేది ముఖ్యం. ఆమెని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని వద్దనుకున్నాడు. ఒకవేళ పిల్లలు పుడితే అతను స్వార్థంగా ఆలోచిస్తాడేమో అని భయపడి పిల్లల్ని వద్దనుకున్నాడు బ్రహ్మాజీ. అయితే బ్రహ్మాజీ కొడుక్కి కూడా సినిమాల మీద ఆసక్తి ఎక్కువ. అందుకే కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.